हाई फ्रेंड्स वेलकम टू अम्म चेति रुचुलु मन बीरकाय एग् तो करी प्रिपेर चेसुकुंटुन्नाम अदि एला तयारु चेयालो चूद्दाम स्टव् वेलिगिंचुकोनि पैन पेट्टुकोनि दानिलो बीरकायकि सरिपड़ा आयिल वेसुकोवाली आयिल हीट अय्यिंदि कदंडी दीनिलो मनं कोंचेम जीलकर्र वेसुकोवाली జీలకర్ర వేగిపోయింది కదండి దీనిలో కొంచెం అల్లం ముక్కలు సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లిపాయ రెబ్బలు వెల్లుల్లిపాయ ముక్కలు సన్నగా తరిగినవి పచ్చిమిరపకాయ ముక్కలు రెండు పచ్చిమిరపకాయలు ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవైతే వేగిపోయి కదండి తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం వేగాయి కదండి ఇప్పుడు మనం దీనిలో ఒకటి చిన్నది టమాటా వేసుకోవాలి మీకు అవసరమైతే వేసుకోవచ్చు లేకపోతే పర్వాలేదు కొంచెం బాగా కలుపుకొని కొంచెం ఉల్లిపాయలు వేగాయి కదండి కర్రీ కి ఎంత అయితే సరిపోతుందో అంత salt వేసుకోవాలి కొంచెం బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందాం చూద్దామండి ఎలా వేగాయో ఇవి బాగా వేగిపోయి కదండి దీనిలో బీరకాయలు బీరకాయ ముక్కలండి ఇవి చక్కగా సన్నగా తరిగి చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న బీరకాయలు ఇప్పుడు ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి బీరకాయ ముక్కలు కూడా మూత పెట్టుకొని మగ్గించుకుందాం పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం చూద్దామండి ఎలా ఉందో బీరకాయలు కొంచెం మగ్గిపోయి కదండి ఇలా కొంచెం వాటర్ బీరకాయలు ఎక్కువ వాటర్ అయితే వస్తుంది ఇప్పుడు మనం మీకు ఎంతైతే సరిపోతుందో ఈ బీరకాయ కొరికి చూసుకొని ఎగ్స్ కూడా వేసుకుంటాం కదండి దానికి తగ్గట్టు కారం కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాను ఎగ్స్ వేసుకోవాలి బాగా కలుపుకోవాలి దీనిలో మసాలా పౌడర్ వేసుకోవాలి మసాలా పౌడర్ వేసాం కదండి బాగా మిక్స్ చేసుకుందాం ఈ కర్రీలో మనం నేనైతే 4 ఎగ్స్ తీసుకుంటానండి ఎగ్స్ బ్రేక్ చేసుకొని కర్రీలో వేసుకోవాలి మీకు కర్రీ ఎక్కువ కావాలంటే ఎక్కువ ఎగ్స్ వేసుకోవచ్చు లేదా కొంచెం కావాలంటే రెండైనా వేసుకోవచ్చు ఎగ్స్ బ్రేక్ చేసుకొని కర్రీలోనే వేసుకుందాం ఎగ్స్ వేసాం కదండి దీని నెమ్మదిగా కలుపుకోవాలి ఇలా మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి దీనిని ఒకసారి మొత్తం కలుపుకోకూడదండి స్లోగా కలుపుకుంటే ఎగ్ మనకి బాగా ఎగ్ పెద్ద పెద్దగా కనబడతాయి ఎగ్ ముక్కలు వస్తాయి ఇలా ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం చూశారు కదండి ఈ విధంగా మనకు ఎగ్ బీర్కాయ కర్రీ రెడీ అవుతుంది కొంచెం చివరగా మనం కరివేపాకును వేసుకుందాం గ్రేవీ కావాలంటే గ్రేవీనైనా తయారు చేసుకోవచ్చు ఇంకొక 10 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందాం ఎగ్ బాగా ఉడకాలి కదా చూద్దామండి ఎగ్ కర్రీ ఉడికిపోయిందో లేదో బాగా ఉడికిపోయిందండి ఆయిల్ కూడా మనకి బాగా బయటకు తేలిపోయింది ఎగ్ కర్రీ మనకి ఫినిష్ అయిపోయినట్టే దీనిని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చివరగా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం చూశారు కదండి ఎంతో చక్కగా మనం ఈ ఎగ్ బీరకాయ కర్రీని ప్రిపేర్ చేసుకున్నాం మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ట్రై చేయండి టేస్ట్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్